ఉపాధ్యాయులు బదిలీలు వెబ్ కౌన్సిలింగ్ విధానం రద్దు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమీక్ష పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం విద్యాశాఖ అధికారి వారి కార్యాలయం ముందు ఏపీటీఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు ఎన్ శ్రీరామూర్తి ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు ఆర్ రాంబాబు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభుత్వ పాఠశాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దుతూ అమ్మఒడి వంటి పథకాలను అమలు చేస్తూ కూడా విద్యార్థులను సన్మార్గంలో నడిపిస్తూ విద్యా బోధనలు అందిస్తున్న ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూడడం దారుణమని, కరోనా పరిస్థితుల్లో సైతం ఆన్లైన్ క్లాసులు నిర్వహించి ఉపాధ్యాయులకు సముచిత స్థానం కల్పిస్తూ తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆయన కోరారు. అలాగే మాన్యువల్ పద్ధతిలో ఎస్జిటీలకు బదిలీలు నిర్వహించాలన్నారు. మండల విద్యాశాఖ అధికారి సాయి శైలజకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఏటీఎఫ్ మండల శాఖ గౌరవ అధ్యక్షులు జిఆర్ఎస్ఎన్ రాజు, కార్యదర్శి సిహెచ్ చక్రవర్తి, జిల్లా కోశాధికారి పి ఆదినారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రదర్శించాలని, వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేయాలని ఈరోజు మాకవరపాలెం మండలం కేంద్రం ఎదుట వ్యాప్త ఆధ్వర్యంలో సుమారు 60 మంది పైగా ఉపాధ్యాయులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొచ్చారు, వాళ్ళ నిరసనని తెలియజేశారు. కాబట్టి మన ప్రభుత్వ విధానాలలో ఈ బదిలీల విషయమైన అవని గాని, తర్వాత ఈ కరోనా మూలంగా బదిలీల్లో మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది కష్టమని చెప్తున్నప్పటికీ కూడా మన ప్రభుత్వం పెట్టే ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించాం. జీవీ కిట్ల పంపిణీ కానీ, బయోమెట్రిక్ హాజరు కానీ, ఎండిఎం డైరెస్ రిసిప్షన్ కానీ అన్ని కూడా చేశాం. కాబట్టి ఈ ఖర్చు లేనటువంటి ఈ ఉపాధ్యాయులటువంటి మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది ప్రభుత్వానికి చాలా ఖర్చు లేని పని కాబట్టి దీన్ని పరిగణించి ఇకపై మాన్యువల్ కౌన్సిలింగ్ ను జరిపించాలని ప్యాప్టో తరపున కోరడమైంది. అలాగే చాలా పోస్టులను ఉపాధ్యాయ పోస్టులను బ్లాక్ చేసి చూపిస్తున్నారు, ఖాళీలు చూపించడం లేదు. అలాంటి ఖాళీలు కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా సుదీర్ఘకాలంగా పనిచేసినటువంటి, సుదూర ప్రాంతాల పనిచేసిన ఉపాధ్యాయులు సరైనటువంటి స్థానాల్లో ఉండాలని, ఉండటకు చేసినటువంటి ఈ ప్రయత్నానికి ప్రభుత్వం కంపల్సరిగా జరిపించాలని, స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ధర్నాని నిర్వహించడం జరిగింది.